నమస్తే. శీర్షిక ఐక్యత రాగం. డాక్టర్ కోడూరు సుమనశ్రీ. కంటికి కనబడని కాలయమ రూపముంది, కరుణ లేకనే కరోనా ప్రబలుతోంది. కారణమ్ములు వెతికే తరుణమ్ము కాదిది, కలిసి కట్టుగా మనం ధైర్యమ్ముతో పోరాడుదాము. ప్రభుత్వ చేసేటి ప్రకటనలు ఆలకించి పరిశుభ్రతా పద్ధతులు శ్రద్ధతోన మంది గుమిగూడుటను ఇంక వదిలిపెట్టి ఒక్కరమే వేయి శక్తులైపోరాడుదాము. సామాజిక దూరము స్వీయ నియంత్రణ తగురీతి పాటించి సహనమ్ముతోన సహకరిద్దాము. మనసాటి సోదరులకు, పారిశుద్ధ్య వైద్య రక్షణ సిబ్బందికంతా, దూరమేదైన దేహాల కొరకగాని మనసులోనున్న మానవత వెలికితీసి ఆదుకుందాము. అనాథాభాగ్యులకును అందించి ఆహార అవసరాలు. ఇంటిల్లిపాది ఒకచోట ఉండు క్షణము వచ్చినని భావించి ముదముతోన పిల్ల పాపల వృద్ధుల ప్రేమ చూస్తూ పంచుకుందాము ఆనందమింతగాదు. ఏ కరోనా అయినా కదలనీక నియంత్రించేటి ఆత్మస్థైర్యమ్ము కలదు మనకు ఉందని నిరూపించి ఇప్పుడే సృష్టిలో మన ఘనత తెలుపుదాము. పారిపోవమ్మ కరోనా పారిపోమ్మ, ఇది భరత ఖండమ్ము పాడియావు. రాదు ఏ క్షుద్ర జీవి మాచెంతకి, ఐక మత్యమే మాకున్న మహాబలము. ధన్యవాదాలు డాక్టర్ కోడూరు సుందర్శ్రీ.